వెల్కమ్ టు మన వంటిల్లు ఈరోజు మనం మిల్క్ మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మిల్క్ మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థములు మిల్క్ పౌడర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మైదాపిండి ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ యాలకుల పౌడర్ వన్ టీ స్పూన్ ఇప్పుడు మిల్క్ మైసూర్ పాక్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ మైదా పిండిని వేసుకోవాలి మిల్క్ పౌడర్ పిండి బాగా కలిసేలాగా ఒక స్పూన్తో కలుపుకోవాలి మిల్క్ పౌడర్ పిండి బాగా కలిసిన తర్వాత ఒక కప్పు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మిల్క్ పౌడర్ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడు ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి గరిటెను గిన్నెకు రాస్తూ కలుపుకోవడం వల్ల ఉండలు ఏమైనా ఉంటే విడిపోతాయి మనం ముందుగా పోసిన నెయ్యి సరిపోలేదు సో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని ఈ పిండి మిశ్రమాన్ని కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి మిల్క్ పౌడర్ మిశ్రమం ఉండలు ఏమీ లేకుండా జారుడుగా కలుపుకున్నాం ఇప్పుడు మిల్క్ మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి షుగర్ సిరప్ను రెడీ చేసుకోవాలి షుగర్ సిరప్ తయారు చేసుకోవడం కోసం మందపాటి వెడల్పుగా ఉన్న పాత్రను స్టవ్ మీద ఉంచాలి పాత్ర వేడెక్కిన తర్వాత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార వేసుకోవాలి ఈ పంచదారలో టూ కప్స్ వాటర్ని వేసుకోవాలి పంచదార వాటర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పంచదార పాకాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాకం పైకి పొంగుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మిల్క్ మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి పంచదార పాకం తీగ పాకం రావాలి అలా పాకం వచ్చేంత వరకు మనం ఈ పాకాన్ని ఉడికించుకోవాలి పంచదార పాకం ఉడికేటప్పుడు పాత్ర అంచులకి కొంచెం పంచదార అంటుకుంటుంది పాత్రకు అంటుకున్న పంచదార విడిపోవడానికి పాత్ర అంచుల చుట్టూ కొద్దిగా వాటర్ను వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ పంచదార పాకాన్ని మరలా గరిటితో తిప్పుకుంటూ ఉడికించాలి పంచదార పాకం బబుల్స్ లా వస్తూ ఉడుకుతూ ఉంది అంటే పాకం ఆల్మోస్ట్ రెడీ అయినట్లే ఇప్పుడు పాకాన్ని ఒకసారి చేతిలోనికి చూస్తే తీగలా రావాలి ఇలా తీగలా పాకం వచ్చేంత వరకు మనం పాకాన్ని ఉడికించుకోవాలి ఈ పంచదార పాకం మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా తీగ పాకం వచ్చేలాగా మనం పాకాన్ని తయారు చేసుకోవాలి పాకం తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మైదాపిండి మిల్క్ పౌడర్ నెయ్యి మిశ్రమాన్ని మరలా ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకొని మనం తయారు చేసుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి పంచదార పాకంలో ఈ పాలపొడి మిశ్రమం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం పాత్రకి అంటుకోకుండా ఉండలు ఏమీ కట్టకుండా బాగా కలుపుకోవాలి పాత్రకు రాస్తూ కలుపుకోవడం వల్ల ఉండలు ఏమైనా ఉంటే విడిపోతాయి ఈ పాలపొడి మిశ్రమంలో కరిగించిన నెయ్యిని ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి మిల్క్ మైసూర్ పాకం తయారు చేసుకోవడానికి నెయ్యి ఎక్కువగానే పడుతుంది నెయ్యి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ స్వీట్ ఎంతో టేస్టీగా ఉంటుంది కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఈ మిశ్రమాలంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న పళ్ళెంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అంతా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి ఉడుకుతున్న పాకం మిశ్రమంలో కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి ఈ మిశ్రమాన్ని చేతితో పట్టుకుని చూస్తే ఉండా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి అదేవిధంగా మనం తయారు చేసుకున్న ఈ మైసూరుపాక మిశ్రమం పాత్రగా అంటుకోకుండా విడిపోతున్నంత వరకు ఉడికించుకోవాలి నెయ్యి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఉపయోగించే యాలకుల పౌడర్ వల్ల స్వీట్కు మంచి ఫ్లేవర్ వచ్చి టేస్టీగా ఉంటుంది ఉడుకుతున్న మిల్క్ మైసూర్ పాకం మిశ్రమాన్ని చేతితో పట్టుకుని చూస్తే ఉండవ్వాలి ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకుందాం పాకాన్ని చేతిలోనికి తీసుకుని చూస్తే పాకం ఉండలా అవుతుంది సో మనం మిల్క్ మైసూర్ పాకం తయారు చేసుకోవడానికి మైసూర్ పాకం సఫిషియెంట్గా కుక్ అయింది ఈ మిశ్రమాన్ని అంతా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మిల్క్ మైసూర్ పాకం మిశ్రమాన్ని చేతిలోనికి చూస్తే ఉండయిన తర్వాత మరలా ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా పాత్రకు రాస్తూ కలుపుకోవాలి పాత్రకు రాస్తూ ఉండడం వల్ల ఉండలు ఏమైనా ఉంటే విడిపోతాయి ఈ మైసూరుపాకాన్ని మధ్య మధ్యలో ఆపకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూ కుక్ చేసుకుంటేనే మైసూరుపాకం సాఫ్ట్గా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న మైసూరుపాకం మిశ్రమాన్ని మనం ముందుగా నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో వేసుకోవాలి మైసూరుపాకం వేసుకున్న నెయ్యి ప్లేట్ను ఒకసారి కుదపాలి ఇలా కుదపడం వల్ల ఈ మిశ్రమం అంతా యూనిఫామ్గా స్ప్రెడ్ అవుతుంది మైసూర్పాకం వేసుకున్న ప్లేట్పై ఇంకొక ప్లేట్ను బోర్లించి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన ఉంచాలి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన ఉంచడం వల్ల ఈ మిశ్రమం గట్టిబడి పీసెస్గా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ని ఒక స్టూల్పై పరుచుకోవాలి ఆ ప్లాస్టిక్ షీట్పై మనం ముందుగా తయారు చేసుకున్న మైసూర్పాకాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మైసూర్పాకాన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఏదో డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు నేను వీడియో క్లిప్పింగ్లో స్క్వేర్ షేప్లో మైసూర్ పాకంని కట్ చేస్తున్నాను కట్ చేసుకున్న మిల్క్ మైసూర్ పాక్ను సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయింది ఈ మిల్క్ మైసూర్ మైసూర్పాక్ను చిన్నపిల్లలకు మంచి స్నాక్ ఐటెమ్గా ఇవ్వచ్చు నెయ్యి చాలా ఎక్కువగా యూజ్ చేశాం కాబట్టి మిల్క్ మైసూర్ పాక్ హై కెలోరీ ఫుడ్ సో డైటింగ్ చేసేవాళ్ళు ఈ మిల్క్ మైసూర్ పాక్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకుంటేనే మంచిది చిన్నపిల్లలకు ఈ మిల్క్ మైసూర్ పాక్ మిశ్రమం మంచి హెల్దీ ఫుడ్డే అవుతుంది మరిన్ని రెసిపీస్ కోసం మన వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలరని ఆశిస్తున్నాము ధన్యవాదములు